అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎల్పీ భట్టి విక్రమార్క మంత్రి హరీష్రావు మధ్య కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. నీళ్లు నిధులు నియామకాల కోసమే రాష్ట్రం వచ్చిందన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, 18 లక్షల ఎకరాల ఆయకట్టు అన్నారు, కానీ డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ మాత్రం కట్టలేదని ఆరోపించారు. దీనికి మంత్రి హరీష్రావు స్పందిస్తూ పాలమూరు బిడ్డలు ఎవరి వల్ల వలసలకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. పంట ఫుల్లు, చేపల ఫుల్లు, అసలు మాకు ఏ ఇబ్బంది లేదు, నీ వల్ల అని ఆయన చెప్పిండట. మీరు ఆనందపడ్డారట, అది తీసుకొచ్చి ఎడ చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను వీరిని, హరీష్ రావు గారిని, అయ్యా మీరు వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాలో మొదలు పెట్టింది ఒకటే ఒక ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి. ఈరోజు ఆడ నీళ్లు పారుతా ఉన్నాయి, పంటలు పండుతా ఉన్నాయి, చేపలు ఎగురుతా ఉన్నాయి, నీళ్లు ఫుల్ కరెంటు ఫుల్ అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జలయజ్ఞంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు, అంత ముందు కట్టిన ప్రాజెక్టుల ద్వారా పారే నీళ్లతోనే ఆడ చేపలు ఎగురుతున్నాయి, నీళ్లు పారుతున్నాయి, పంటలు పండుతున్నాయి తప్ప పాలమూరు రంగారెడ్డి నుంచి ఇంకా ఇంత నీళ్లు రాలేదు, ఒక చుక్క నీళ్లు రాలేదు, ఒక ఎకరానికి పారలేదు. ఆ చేపలు ఎగిరేది మేము తెచ్చే నీళ్ళల్లో అంటే నేను చెప్తా అండి, జోరాలు మేము కట్టాం, జోరాలు మేము కట్టాం, అది కోయల సాగర్ మేమే కట్టాం, నెట్టెంపాడు మేమే కట్టాం, శ్రీశైలం మేమే కట్టాం, కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మేమే కట్టాం, అని అన్ని మేమే కట్టినండి, అవే పారే నీళ్లు. పాలమూరులో నేను వెళ్ళినప్పుడు మల్లయ్య గారు అనే రైతు నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, పంటలు ఫుల్లు, చేపలు ఫుల్ అని చెప్పింది ముమ్మాటికి వాస్తవం. నా వెంట ఆ రోజు మా మరి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గారు, వందలాది మంది రైతులు అన్నమాట. అయితే వారు దాన్ని కూడా డిస్ప్యూట్ చేస్తలేరు, అది కరెక్టే, పంట బాగా వండింది, నీళ్లు బాగా వచ్చింది, కరెంట్ అయితే మీరు ఇచ్చింది లేదు, అయితే ఇదంతా మా ఘనతే అని ఆయన చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి మీ హయాంలో ఎందుకు పాలమూరు బిడ్డలు వలసలు పోయినరు? అయితే నేను చెప్తే చాలా రామాయణం అంతా చరిత్ర ఉంది, కానీ క్లుప్తంగా చెప్పేస్తా అధ్యక్ష. నెట్టంపాడు గాని, కల్వకుర్తి గాని, భీమా గాని, ఈ మూడు ప్రాజెక్టుల కింద కాంగ్రెస్ హయాం లో మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పారింది 27,300 ఎకరాలు. ఆ రోజు వీళ్ళు పంప్ హౌజ్లు పూర్తి చేయలే, కాల్వలు తవ్వలే, కేవలం మూడు ప్రాజెక్టులు స్టార్ట్ చేసి పంపులు మోటార్లు గడ్డ మీద పెట్టినరు. పంప్ హౌజ్లు తవ్వకుండానే బిల్లులు లావట్టి వదిలిపెట్టి పోతే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 3,663 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మూడు ప్రాజెక్టులను పూర్తి చేసి 569,506 ఎకరాలకు నీళ్లు పారి. ఈయన లెక్కలతో చెప్తున్నా కదా భట్టి గారు, మీ 10 ఏళ్ల కాంగ్రెస్, ఎందుకంటే గతంలో ఇదే కల్వకుర్తి ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టుడు, ఆనాటి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రాజశేఖర రెడ్డి గారు మొక్కలు నాటు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి.